నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ఆదోని మండల పరిధిలో పెద్దతుంబలం గ్రామంలో బొంపల్లి వీరారెడ్డి అనే వ్యవసాయ రైతు కూలి చేసుకుంటూ తన కుటుంబాన్ని జీవనం పోషిస్తూ ఇద్దరు అబ్బాయిలు ఒక కుమార్తె ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్తో మరణించారు. బొంపల్లి వీరారెడ్డి బజాజ్ అలియాస్ లైఫ్ ఇన్సూరెన్స్లో పాలిష్ చేయడం జరిగింది. బొంపల్లి వీరారెడ్డి బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడంతో బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి సంస్థ నుండి ఇన్సూరెన్స్ రావడంతో వారి ఇంటి కళ్ళల్లో చిరునవ్వు చూపించిన బజాజ్ అలియాస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏఎస్ఓపి ఖాదర్ బాషా వారి నుండి లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరిగింది. బొంపల్లి వీరారెడ్డి కుటుంబ సభ్యులైన బొంపల్లి పక్కిరమ్మ తన కుమారులు పెద్ద కుటుంబలం బజాజ్ అలియాస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాదర్ బాషాకు వారి సంస్థ అయిన బజాజ్ అలియాస్ లైఫ్ ఇన్సూరెన్స్ కు రుణపడి ఉంటామని తెలిపారు. అదే ఒక 3 నెలలు 1.5 నెలలు బ్యాక్ మేము పాలసీ అనేది తీసుకున్నాము. ఇట్లా ఖాదర్ ఆయన మా ఊరు ఆయన అయినా నేను వచ్చి అంగడి దగ్గరకు వచ్చి ఇట్లే పాలసీ బాగుంటుంది తీసుకోండి అని 1 నెల నుంచి అడుగుతుంటే మేము కాదు అనుకోకున్నట్లు ఆయన్ని ఏదో కట్టుకుంటే ఆయన రేపు పొద్దున్న ఏదో నెలకి 50,000 రిటర్న్ వస్తాయి కదా, ఆ 50,000తోనే పెంచిన మాదిరిగా ఆయన ఖర్చులకు వెళ్ళిపోతామని మేము అనుకుని కట్టినాము. అది అది సడన్గా వచ్చేసి ఇట్లా 1.5 నెలకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ మాదిరిగా వచ్చి చనిపోవడం జరిగింది. మేము అనుకోలేదు అసలు ఇట్లా ఏదో ఇట్లా కాదలన్న ఇంటికి వచ్చి చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అన్ని డాక్యుమెంట్ అన్ని తీసుకుని పోయిన తర్వాత క్లైమ్ వర్క్ అంతా పక్కనుండి క్లైమ్ అయిన తర్వాత అంతా అమౌంట్ పడిన వరకు దగ్గరుండి కర్నూలుకి పోయి అంతా ఆయన దగ్గరుండి చేపించినాడు. అదే పాలసీకి సంబంధించినటువంటి మా ఊరి ఒక ఆయన బొంపల్లి వీరారెడ్డి అని పెద్దకి ఒక పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ప్రాధాన్యత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక పాలసీ అనేది చేయడం జరిగింది. షాప్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకు 2-3 డేస్ బాగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే పాలసీ ఇట్లా ఉంటుంది, ఏస్ పాలసీ లైఫ్ ఏస్ పాలసీ, 100 రూపాయలు కట్టిన వెంటనే 50 రూపాయలు మనీ బ్యాక్ అదే ఇయర్ వచ్చేస్తుంది, 50 వేలు కట్టినట్టు. అట్లా మనం 12 ఇయర్స్ పే చేస్తాము. 13th ఇయర్ నుంచి మనం ఉండేంత వరకు 80-90 ఇయర్స్ ఉండేంత వరకు మళ్ళీ మనకి 50,000 అనేది ప్రతి ఇయర్ మన అకౌంట్లో పడిపోతుంటుంది. మనం అట్ ద ఏజ్ 18 or 19 అట్లా చనిపోయినప్పుడు అప్పుడు ఒక 30 lakhs, 40 lakhs అనేది పిల్లలకు జమ అవుతాయి. దీని ప్రకారం అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి పింఛన్ మాదిరిగా అతనికి లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పేసి అలా చేశాము. కానీ దురదృష్టవశాత్తు అతను పాలసీ చేసిన 1.5 నెలలకి చనిపోవడం జరిగింది. చనిపోయిన వెంటనే వీళ్ళ ఇంటికి వచ్చి అన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని సబ్మిట్ చేసి క్లెయిమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్లై చేసి మాకు అంటే గొప్ప విషయం ఏంటంటే క్లెయిమ్ అనేది 1.5 నెలల లోపే ఎంక్వైరీ అంతా కంప్లీట్ చేసి క్లెయిమ్ అనేది వీళ్ళకు 11,27,500 రూపాయలు అకౌంట్కి జమ అయింది. సో థ్యాంక్స్ టు బజాజ్ అలియాస్ లైఫ్ ఇన్సూరెన్స్. నెలన్నరకే ఎంక్వైరీ వచ్చి వాళ్ళ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చి సో అంతా అయిపోయింది. నిన్న అకౌంట్ జమ అయిపోయింది. 11,27,500 వేరే వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఐసీగా ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, ఎన్సీఆర్టీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఆ పాస్ అయితే ఐడి అనేది దాంట్లో మనం చేసుకోవచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ అయితే పర్లేదు. నా పేరు ఖాదర్ బాషా. నా మొబైల్ నెంబర్ 9963490.